ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా నా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా ఎంప్లాయీస్కి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ఒకటి అందరికీ తెలియజేసుకున్నా, ఈ సంస్థ 47 ఏళ్ళ క్రితం మా నాన్నగారు స్థాపించి సంస్థ స్థాపించి ఈ స్థాయికి తీసుకొచ్చారు మా నాన్నగారు. ఎంతో కష్టపడి ఈ సంస్థని స్థాయికి తీసుకురావడానికి మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంతో కృషి చేసి ఈ స్థాయికి వచ్చింది. ముందు కూడా ఈ సంస్థని మరింత స్థాయికి తీసుకెళ్ళటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేసుకోవాలి, మా నాన్నగారు అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వటం, అలాగే ఇటీవల వరద బాధితులకి విజయవాడలో జరిగిన వరదకి 1 కోటి రూపాయలు కంపెనీ తరఫున ఇవ్వడం జరిగింది. దీంతోపాటుగా మా ఎంప్లాయీస్ అందరూ కూడా 1 డే శాలరీగా 543,000 రూపాయలు 1 డే శాలరీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సందర్భంగా వాళ్ళకి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, మరొక విషయం, మొన్న ఈ సెప్టెంబర్ 17వ తారీఖు మన నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు. అయితే అందరికీ మన రిక్వెస్ట్ ఏంటంటే, వారి పుట్టినరోజు సందర్భంగా ఈ వారం 10 రోజులు అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ, అంటే అనేక రకమైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. బ్లడ్ డొనేషన్ కావచ్చు, ఫుడ్ డొనేషన్ కావచ్చు, అనేక రకాలు. సో వీటిలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్నట్టుగా ఉంది కానీ మాకు ఇప్పుడే రాష్ట్రంగా చెప్పారు 47 సంవత్సరాలు అది.